హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీలో గొబ్బిలి మంగమ్మ తల్లి ఎవరెవరికి తెలుసు? ఒకవేళ తెలియకపోతే కనుక ఈ వీడియో అయితే చూసేయండి. గొబ్బిలి మంగమ్మ తల్లి అయితే చాలా మహిమగల దేవత. ఇక్కడ ఏమైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అందరి నమ్మకం. ఇంకా ఈ గుడి వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం గురువంవరం గ్రామం దగ్గరలో అయితే ఈ గుడి అయితే ఉంది. ఈ గుడికి వెళ్ళాలంటే అడవి మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూరు పచ్చని చెట్లు ఇంకా నీటితో అయితే నిండి ఉంటుంది అమ్మవారి గుడి. కరాటం కృష్ణమూర్తి అయిన అడవిలోకి వెళ్ళి ఎదురుకర్రలు కొట్టుకుని వస్తూ ఉండగా మార్గం మధ్యలో అయితే ఎద్దుల బండి అయితే ఆగిపోయింది. అప్పుడు ఆయన ఎంత ప్రయత్నించినా ఎద్దుల బండి ముందుకెళ్ళపోవడంతో ఆయన తిరిగి ఇంటికైతే వచ్చి పడుకున్నప్పుడు అమ్మవారు కళ్ళలోకి వచ్చి, ఆమె అక్కడే వెలిశానని, తనకు వచ్చి పూజలు చేస్తేనే ఆ ఎద్దుల బండి కదులుతుందని చెప్పారు. మరుసటి రోజు ఆయన అక్కడికి వెళ్ళి చూడగా అమ్మవారు అక్కడైతే ఉన్నారు. అప్పుడు అమ్మవారిని పూజించి ముక్కుకొని ఆ ఎద్దుల బండిని కదిపినప్పుడు ఆ ఎద్దుల బండికి అయితే ముందుకైతే వెళ్ళిందని పురాణాలు అయితే చెప్తున్నారు. ఇంకా అమ్మవారు వచ్చేసి త్రేతాయుగం నుంచి కూడా ఉన్నాయని పురాణాలు అయితే ఉన్నాయి. రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు అమ్మవారి గుడి అయితే కూలిపోయిందంట. అప్పుడు అమ్మవారి కోపం తట్టుకోలేక దేవతలందరూ వచ్చి అమ్మవారిని శాంతించిపరిచి అక్కడైతే వెలిసేలా చేశారని పురాణాల్లో అయితే ఉంది. ఇంకా సంతానం లేని వారు అక్కడ కానికి చెట్టు అనే చెట్టు దగ్గర పసుపు కుంకుమ ఇంకా వస్త్రాలతో మొక్కుకుంటే వారికి సంతానం అయితే కలుగుతుందని చెప్తున్నారు. ఇంకా మంగమ్మ తల్లిని గిరిజనులు అయితే ఎక్కువ పూజిస్తారు. ఇంకా అమ్మవారికి నైవేద్యమును ఇంకా పూజలు గిరిజనులే వచ్చి రోజు పూజలు అయితే చేస్తారని చెప్తున్నారు. ఇంకా దగ్గరలోనే రామలక్ష్మణుల చెట్లు కూడా ఉంటాయి. గృహాల్లో అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి. ఇంకా గృహపై నుంచి వస్తున్న నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు కూడాను. ఇంకా అక్కడ చిన్న చిన్న వాగులు కూడా ఉంటాయి. ఈ సెలవులకి ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వెళ్ళి అమ్మవారిని అయితే చూసి దర్శించుకోండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన సబ్స్క్రైబర్స్కి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.